వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క భూగర్భ జలాలు పాతాలానికి దిగిపోతున్నాయి. దీంతో బోర్లపై ఆధారపడి సాగు చేపట్టిన అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న రైతన్నల ఆశలు నీరుగారిపోతున్నాయి. దీంతో పొట్టదశకు వచ్చిన పంటలు పశువులకు మేతగా వేస్తున్న దుస్థితి వచ్చింది. కరువు జిల్లా పాలమూరులో సాగుకు ప్రకృతి అనుకూలించడం లేదు. వేసవి కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో వాటిపై ఆధారపడి సాగు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే భూగర్భ నీటి మట్టాలు మరింత లోతుకు వెళ్లడంతో అదే ఆధారమైన రైతు పరిస్థితి దయనీయంగా మారింది. చెరువులు కుంటల్లో సైతం నీరు అడుగంటడం, 24 గంటల కరెంటుతో నిర్విరామంగా మోటార్లు నడపడంతో బోర్లలో నీరు రీజనరేట్ కాకుండా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ, కోయిల్కొండ, గండీడ్, కోస్కి, మద్దూరు, దేవరకద్ర, పాలమూరు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయి. మార్చి మొదటి వారానికే బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసినప్పటికీ అందులో కూడా నీళ్లు వట్టిపోయాయి. దీంతో చెరువుల్లో సైతం నీరు లేక నిరళ్లు బారుతోన్న పరిస్థితి. ఆయా గ్రామాల్లో తమకున్న ఎకరా 2 ఎకరాల్లోని సాగు కూడా ఎండిపోయింది. సిరులు కురిపిస్తాయనుకున్న పంట పశువులకు మేతగా మారుతోంది. 15-20 రోజుల్లో వరి పంట చేతికొచ్చే నాటికి ఇటు నీరు లేక అటు పెరిగిన ఉష్ణోగ్రతలతో ఎండిపోతున్నాయి. కూరగాయల సాగుది కూడా ఇదే దుస్థితి. టమోటా, వంకాయ, సొరకాయ వంటి కూరగాయల పంటలు సైతం నీరు లేక వాడిపోతున్నాయి. మరో 10-15 రోజుల పాటు నీరుంటే ఇలాంటి దుస్థితి ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పాటు కరెంట్ సరఫరా ప్రభావం కూడా భూగర్భ జలాలు తొందరగా పడిపోవడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఓ 2 ఎకరాలు రాగులు సాగు చేసినాము, 1 ఎకరాల టమాటా సాగు చేసినాము, పసుగ్రాసాలు సాగు చేసినాము. కానీ గత డిసెంబర్లో సమృద్ధిగా వాడున్నందుకు ఈ సాగు చేసినాము, లేకుంటే చేసే వాళ్ళం కూడా కాదు. ఇంకోటి జనవరి 1కి వెళ్ళి 24 అవర్స్ కరెంట్ తీసి కూడా మా గ్రౌండ్ వాటర్ దెబ్బతిన్నది. ఇంకోటి ప్రభుత్వం కూడా కనీసం అవగాహన లేకపోవడం కూడా, ఏమంటే మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ రైతుల పరిస్థితి మాట వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 అడుగుల లోతుకు భూగర్భ జలాలు దిగిపోగా పెరిగిన ఉష్ణోగ్రతలతో పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వేల రూపాయల పెట్టుబడులతో చేస్తోన్న సాగుకు తడి అందక నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు.